Subscribe to Color Frames. ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే గత రెండు టెస్టులకు ఏమాత్రం సరిపోని ప్రదర్శనతో టీమిండియా బోల్తా పడింది ఇన్నింగ్స్ డెబ్బై ఆరు పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసింది అయితే టీమిండియా రాబోయే మ్యాచ్ల్లో గెలవాలంటే లోయర్ ఆర్డర్లో ఏకంగా నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లను అంటే షమి బుమ్రా ఇషాంత్ సిరాజ్లను ఆడించకూడదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఏ జట్టు అలా చేయదని గత రెండు మ్యాచ్ల్లో భారత జట్టు ఇలా ఎందుకు ఆడిందో అర్థం కాలేదని అన్నాడు తాజాగా వాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలి టెస్టు తర్వాత శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా దూరం అవ్వడంతో టీమిండియా నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది ఈ క్రమంలోనే లార్డ్స్లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా షమి చివర్లో ఎనభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం జోడించి జట్టును గెలిపించారు అయితే ఈ ప్రదర్శన కోహ్లీ సేన అంచనాల్ని తలకిందులు చేసిందని వాన్ పేర్కొన్నాడు ఎనిమిది నుంచి పదకొండవ స్థానం వరకు వాళ్లను ఆడించకూడదు లార్డ్స్లో బూమ్రా షమి సాధించిన పరుగులో ఆ జట్టు టెయిలెండర్లపై తప్పుడు అంచనాలు నెలకొల్పాయి నిజానికి ఎనిమిదో స్థానంలో షమి వాళ్ళు పంపకూడదు అని వాన్ చెప్పుకొచ్చాడు మరోవైపు ఓవర్ లో జరిగే నాలుగో టెస్టు కల్లా టీమిండియా తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మ్యాచ్లో కోహ్లీ శనకు శుభారంభం దక్కితే బాగా ఆడుతుందని వాన్ వివరించాడు మరోవైపు కెప్టెన్ కోహ్లీ సైతం తర్వాత మ్యాచ్లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ప్లీజ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కలర్ ఫ్రెండ్స్